రాష్ట్రంలో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో ప్రజానీకంతో పాటుగా కుటుంబ సభ్యులతో సమానమైన సర్వేపల్లి ప్రజలు సంతోషంగా ఉండాలని, ఆ పరమేశ్వరునికి అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధనరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ప్రసిద్ధ పురాతన శైవక్షేత్రమైన శ్రీ కామాక్షి తాయి సమేత మనుసిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, దేవస్థానం చైర్మన్ పెద్దపాలెం సుబ్బులయ్య, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన మంత్రి కాకాని దంపతులకు దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రాల నడుమ ఆకాశ దీపాన్ని మంత్రి వెలిగించారు. అనంతరం సిద్ధేశ్వర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈవో జనార్దన్ రెడ్డి, పాలక మండలి సభ్యులు రాగాల వెంకటరత్నయ్య, పసుపులేటి గోవిందయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మామిడాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం. ఈరోజు స్వామివారి కార్తీక దీపం, ఆకాశ దీపం ఈరోజు వెలిగించినటువంటి నేపథ్యంలో నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి, నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులు, కృష్ణపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలు, దేవస్థానం చైర్మన్ గారు, ఈవో గారు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. క్రమం తప్పకుండా సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి ఈ ఆకాశ దీప కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించేటువంటి కార్తీక సోమవారం రోజు పాల్గొన్న మానవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేను అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మనం సిద్ధేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించి వేణుగోపాల స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి చేశాం. మహా ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కూడా పూర్తయ్యాయి. ఈరోజు ఆ దేవస్థానానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూర్చాం. సిద్ధేశ్వర స్వామికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. కాబట్టి వీలైనంత త్వరగా దాని ఏదైతే అనుమతులు తీసుకోవాలో వాటన్నిటిని తీసుకుని దీన్ని కూడా ప్రారంభించి త్వరలోనే ఈ దేవస్థానాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, అన్ని రకాల పునర్నిర్మాణానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం తపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాశివుని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నా కుటుంబ సభ్యులాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా మహాశివుడు అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ సుబ్బులన్న, పాలక మండలి సభ్యులు ఈవో జనార్దన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనేక సంవత్సరాలుగా స్వామివారి అమ్మవారి సేవలు తరలిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గం, రాష్ట్ర రైతాంగం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకి ఎదురు చూస్తున్నటువంటి వర్షం, ఈరోజు వర్షాలు కురిసి ప్రజలందరూ పాడి పంటలతో, రైతులు ప్రత్యేకంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెళ్ళాలని చెప్పి ఆ మహాశివుని వేడుకుంటూ, మహాశివుని ఆశీస్సులు ఎల్లవేళ అందరి మీద ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడిక తీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకి నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు సూలూరుపేట.